ఆపరేషన్ ఆకర్ష కోసం పార్టీలో కమిటీలు వేశారంటే ఆ పార్టీ పని ముగిసినట్లేనని అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. బీజేపీ పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేసుకోవడం చూస్తుంటే ఆ పార్టీ దివాలా తీసినట్లే అని అన్నారు. తెలంగాణలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ యూపీలో ఎస్పీకి ప్రచారం చేస్తుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ గారు పంపించిన ప్రతిపాదనలనే కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రివర్గం ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఆపరేషన్ ఆకర్ష కోసం పార్టీలో కమిటీలు వేశారంటే ఆ పార్టీ పని ముగిసిందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేసుకున్నారని అన్నారు. ఆ కమిటీలు చూస్తేనే దివాలా తీసిందని అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ యూపీలో ఎస్పీకి ప్రచారం చేస్తే ఎంఐఎంకి మిత్రద్రోహం చేస్తున్నట్లేనని అన్నారు. ఇక తాము శైవులం కాబట్టే వైష్ణవులు అవమానిస్తున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానవత్వం అని టైటిల్ పెట్టి ఒక ఎంపీని పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకు రియల్ ఎస్టేట్ ఉద్యోగితో ఆహ్వానం పంపుతారా అని మండిపడ్డారు.